రుద్రమదేవికి సంబంధించి వరంగల్ నల్గొండ జిల్లాలో గుర్తించిన విగ్రహాలు కొత్త చర్చకు దారితీశాయి. రుద్రమదేవిది వీరమరణం అనేందుకు పురావస్తు శాఖ సాక్ష్యాలుగా చూపుతున్న విగ్రహాలతో మరోమారు ఆమె మరణంపై చర్చ మొదలైంది. కాకతీయ సామ్రాజ్యంలో గొప్ప పరాక్రమవంతురాలిగా పేరొందిన చరిత్ర రాణి రుద్రమదేవిది. కాకతీయుల్లో సాటిలేని వీరనారిగా ఆమె పరిపాలన చేసింది. రుద్రమదేవి జీవిత చరమాంకం ఏ విధంగా ముగిసిందో చరిత్రలో ఎక్కడా లేదు. కానీ తాజాగా వరంగల్ నల్గొండ జిల్లాలో బయటపడుతున్న చారిత్రక ఆనవాళ్లు మాత్రం రుద్రమది వీరమరణం అంటున్నాయి. పరాక్రమానికి మారు పేరు రుద్రమదేవి. కత్తి పట్టిందంటే చాలు, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపేది అని చరిత్ర చెప్తుంది. తండ్రి నుండి పాలన దక్షత తీసుకున్నాక కాకలు తీరిన రాజులను సైతం మట్టి కర్పించిన ఘన చరిత్ర రుద్రమదేవిది. శత్రువు పాలిట సింహస్వప్నంగా ఉన్న రాణి రుద్రమదేవి కాకతీయ ప్రజల మనస్సుల్లో గూడు కట్టుకుంది. 800 ఏళ్ల నాడే తాగు సాగునీరు కోసం శ్రమించిన పాలనా దక్షకురాలు. ఏకశిల నగరంలో దుర్భేద్యమైన కోటను నిర్మించడంతో రుద్రమదేవి కీలక భూమి పోషించింది. ఆమె చేపట్టిన వాస్తు నైపుణ్యం, చెరువుల తవ్వకాలు ఇప్పటికీ అబ్బురపరుస్తున్నాయి. ఇంత చరిత్ర ఉన్న రాణి రుద్రమదేవి మరణంపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేకుండా పోయింది. చాలామంది చరిత్రకారులు రుద్రమదేవిది వీరమరణమా లేక సహజ మరణమా అని ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. చరిత్రకారులకు పురావస్తు శాఖ నిపుణుల వాదనల్లో తేడా ఉంది. రుద్రమదేవి మరణానికి సంబంధించిన సరైన శాసనాలు లేవు అని ఇప్పటి వరకు వాదించిన చరిత్రకారులు తాజాగా పురావస్తు శాఖ అధికారులు చూపుతున్న వాదనతో ఆమె మరణానిపై అధ్యయనానికి రెడీ అవుతున్నారు. కొత్తగా నిర్మించిన విగ్రహాల విశ్లేషణ సరైందా కాదా అనే అంశంపై దృష్టి సారించారు. వరంగల్ కోట సమీపంలో ఉన్న బొల్లికుంట గ్రామంలోని పురాతన శివకేశవ ఆలయం పక్కనే రాతిబండల మధ్యలో రెండు శిల్పాలను చరిత్రకారులు గుర్తించారు. మొదటి శిల్పంలో రుద్రమదేవి పరాక్రమశాలిగా చేతులు ఖడ్గం, శిరస్సుపై రక్షణ ఛత్రం వంటి రాజలాంఛనాలతో యుద్ధానికి గంభీరంగా వెళుతున్నట్టు కనిపిస్తున్నారు. రెండో విగ్రహంలో అలసిపోయి విషాద వదనంతో శిరస్సు మీద ఛత్రం లేకుండా ఉన్నారు. అశ్వం కూడా కదలలేక ముఖం కిందకు దించినట్టు కనిపిస్తోంది. ఆ శిలంపై స్వర్గం, యముని వాహనమైన దున్నపోతు కూడా ఉంది. దీన్నిబట్టి వయోవృద్ధురా లైన వీరవనిత కథనరంగంలో శత్రురాజుతో పోరాడి మరణించి ఉండొచ్చన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు చెప్తున్నారు. నల్లగొండ సమీపంలోని పొనగల్లుకు వస్తున్న క్రమంలోనే మునుగోడు కాపర్తి అయిన అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్లు శిలాశాసనం ద్వారా వెల్లడవుతుంది. రాణి రుద్రమతో పాటు ఆమె సైన్యాధ్యక్షుడు మల్లికార్జున నాయుడు కూడా అక్కడ చనిపోయినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే చరిత్రకారులు వీరమరణం అనేందుకు పెద్దగా అభ్యంతరం చెప్పకపోయినా ఆమె కేవలం 30 ఏళ్ల వయసులో మరణించి ఉంటుందని అంటున్నారు. రుద్రమదేవి విగ్రహాలను ఎక్కడ గమనించినా యువతగా ఉన్న విగ్రహాలనే చూశాం, కానీ వృద్ధాప్యంలో ఉన్న విగ్రహాలు ఎక్కడా కనిపించలేదు అనేది వారి వాదన. ఎవరి వాదనలు ఎలా ఉన్నా బొల్లికుంట గ్రామస్తులు మాత్రం గ్రామదేవతలుగా గుర్తించి పూజలు చేస్తున్నారు. రుద్రమదేవి విగ్రహాలో కాదో తమకు తెలియదు అంటున్నారు. ఇంతవరకు రాణి రుద్రమదేవి మరణంపై ఎలాంటి ఆధారాలు లేవు, కానీ తాజాగా బయటపడుతున్న విగ్రహాలు మాత్రం మరింత పరిశోధనకు ఊతమిస్తున్నాయి.